నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. పినాటి వార్తా విశేషాలు. ముస్లిం మైనారిటీ వర్గానికి అందే పథకాలని రెస్ట్రిక్షన్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మైనారిటీ సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరే కొంతమేర నిర్మాణాలు జరిగిన షాదీఖానాలు ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధికారులు పాల్గొన్నారు. నూతన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పురపాలక సంఘానికి మంచి రోజులు ప్రారంభమయ్యాయని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు తెలిపారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కడన పురపాలక సంఘంలో వివిధ పథకాల స్థితిగతుల్ని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. పెద్ద పెద్ద శిలాపలకాలతో వైసీపీ ప్రజాప్రతినిధులు అట్టహాసంగా ప్రారంభించి కనీసం 5% పనులు కూడా పూర్తి చేయలేదని ప్రాజెక్టు పట్ల వైసీపీకి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని చెప్పారు. మీడియా వారికి అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన పెడన పట్టణానికి సంబంధించి వివిధ స్కీములకు సంబంధించినటువంటి వివరాలు వాటి పరిస్థితి తెలియచేసే నిమిత్తంగా మీ ద్వారా విషయాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. పెడల పట్టణంలో కాంప్రిహెన్సివ్ వాటర్ సప్లై స్కీము 93 కోట్ల రూపాయలతో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంజూరు కావడం, టెండర్స్ అయినప్పటికీ తదుపరి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రీ టెండరింగ్ అని కాలయాపన చేయడం, పనులు ప్రారంభించాల్సినటువంటి టైంలో పనులు ప్రారంభించకుండా పెద్దగా ఆసక్తిని కనబరిచినటువంటి టైంలో ఆ స్కీమ్లో ఉన్నటువంటి లోపాలు, ఆ స్కీమ్కి ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా మీ ద్వారానే ప్రజలకి తెలియచేసి పనులు ప్రారంభం చేయటానికి సరైనటువంటి దిశలో యంత్రాంగం కదిలే విధంగా కొన్ని వార్తలను కూడా ప్రజలకు తెలియచేయడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం హయాంలో మంజూరైనటువంటి వాటర్ స్కీము వైసీపీ వాళ్ళు శిలాఫలకాల వరకు వేసుకుని ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు కూడా పెద్ద భారీ ఎత్తున అట్టహాసంగా శిలాఫలకాలు బంగ్లా స్కూల్ దగ్గర, వేణుగోపాల స్కూల్ దగ్గర ఏర్పాటు చేయడం మనం అంతా చూసాం. కానీ పనుల పట్ల మాత్రం వాళ్ళకి ఎటువంటి శ్రద్ధ లేదు. శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించి మరి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ 5% వర్క్ కూడా జరగకుండా ఉండే విధంగా గత ప్రభుత్వం చాలా నిర్లిప్తంగా ఏ విధమైనటువంటి ఆసక్తిని వాటర్ స్కీమ్ గురించి కనపరిచిన విషయం మనందరం కూడా చూసాం. ఈ నేపథ్యంలో మరి ఆ స్కీమ్ ఏదైతే ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క నార్మ్స్ ప్రకారం ఆ స్కీము కంప్లీట్ చేయాల్సినటువంటి పీరియడ్ అయిపోవటం, అక్కడ స్కీము మనం కృష్ణా జిల్లా నందివాడ మండలంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గురివాడ వారి ఆస్తుల్లో గుడిమేరు ముంపు గ్రామాల ప్రజలకి అంతర్వ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రామాపురం రుద్రపాత పుట్టగుంటలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పాలడుగు వెంకట్రా, ఉపాధ్యక్షులు వాగంటి శ్రీనివాస్, అసోసియేషన్ వైద్యులు వచ్చిన వారికి చర్మ వ్యాధులు, బీపీ, షుగర్, ముక్కు, చెవి, గొంతు, కండరాలు, ఎముకలు, పళ్ళు తదితర వ్యాధులకి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ భవానీశంకర్, శ్రీనాథ్ రెడ్డి, కేశవరావు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
లోపల తెలుస్తుంది. భోజనికానికి గుడివాడ చుట్టుపక్కల గ్రామాల భోజనికానికి మా గుడివాడ అయ్యన్న తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఇటీవల కాలంలో సంబంధించిన వరద మూలంగా ఈ గుడిమేరు ఉన్న మన గుడివాడ నందివాడ మండలంలోని కొన్ని గ్రామాలు ఉంపులకు గురయ్యాయి కదా. ప్రభుత్వం ఒక రీతిని స్పందించి సహాయ చర్యలు వారు చేపట్టారు. ఆయన అంటువ్యాధులు ప్రబలకుండా గుడివాడ అదే వైద్యులు గుడివాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సహకారంతో వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ వెంకట్రావు గారు, సెక్రటరీ రామకృష్ణ సాదు, సురేష్ బాబులు ఈ క్యాంపుల్ని మూడు చోట్ల డాక్టర్ల బృందాలుగా ఏర్పడి ప్రజలకి పుట్టగుంట చుట్టూ గ్రామాలు, పుత్రుపాక దుర్పాక చుట్టూ ఉన్న గ్రామాలు, రామాపురం నామాపురం చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలకి అంటువ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టడానికి వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే వాళ్ళు చికిత్స చేయడానికి మేము మా వైద్యులంతా ఈ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి క్లినిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ అన్ని విభాగాలకి సంబంధించిన డాక్టర్లు, స్పెషలిస్టులు, గుడివాడలో స్పెషలిస్టులు వచ్చారు. ప్రజలందరూ వారి సమస్యల్ని చెప్పుకుని తగిన విధంగా చికిత్స పొంది లబ్ధి పొందగలని ఆశిస్తున్నాను. కేవలం ప్రతికి నమస్కారాలు. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుడివాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్స్ ఉచిత మెడికల్ క్యాంప్స్ నిర్వహించబడింది. ఇటీవల వచ్చినటువంటి వర్షాల వల్ల, వచ్చిన వరదల వలన ప్రజాగ్రీకం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి అందువాడ మండలం బాగా పెరిగి చాలా ఆర్థికంగా చాలా నష్టపోయినటువంటి పరిస్థితి చూసాం. పంటలు చేపలు చేసినంతా నష్టపోయినటువంటి, అలాగే ఈ ముంపు కూడా దాదాపు ద్వారాలు ఉండటం వలన ఇక్కడ డిస్ట్రిక్ట్ సొంత రోజులు ఎక్కువ వచ్చే ఉద్దేశంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆ టైంలో మేమంతా సమస్య ఒక మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయాలి. సామాజిక సేవలో భాగంగా మేము కూడా మా వృత్తిపరంగా మేము సహాయం చేయాలనే ఉద్దేశంతో మూడు బృందాలుగా ఈరోజు రామాపురం, కోలుకుంట, అలాగే ఇక్కడ పుట్టుకుంట గ్రామాల్లో మా ఉన్న స్పెషలిస్టులందరూ కూడా కృష్ణ జిల్లా గురువార ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సహాయ మిత్ర సురక్ష వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే వెనకళ్ళ రాము ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా సహాయ మిత్ర సురక్ష వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో యార్లగడ్డ సుధారాణి, బీజేపీ అధ్యక్షులు ఎర్రబోతు అర్జున్, అంగడాల సతీష్ వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఓకే సార్. ఈరోజు సఫాయి మిత్ర సురక్ష ప్రోగ్రాం కింద, శిబిర ప్రోగ్రాం కింద గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్లో
గురువారం గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇలా మొత్తం గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని టెస్ట్ చేసి ముందు వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్స్ అన్ని చేయటం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వటం కూడా జరుగుతుంది అందరికీ. ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఇద్దరు అందరి దగ్గర నుంచి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. దిస్ ఇస్ అ వెరీ నైస్ ప్రోగ్రామ్. అందరూ తప్పకుండా గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ఈ ఇది ఎన్ని రోజుల ప్రోగ్రామ్ అండి? మనకి 2 అక్టోబర్ వరకు ఈ ప్రోగ్రామ్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. సో నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సింద్రాదేవి, ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ అండి. ఈ రోజున మన హానరబుల్ ఎమ్మెల్యే గారు ఇనాగ్రేట్ చేయగా మన దగ్గర ఇక్కడ సఫాయి మిత్ర సురక్ష షావీర్ అనేది మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతోంది. ఇక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులందరూ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద మన స్పెషల్ ఇంట్రెస్ట్ ఫోకస్ చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మన యొక్క పరిశుభ్రత అంతా మెరుగుపడి అలాగే ఈ యొక్క సొసైటీకి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే మనకి రాష్ట్రాభివృద్ధికి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, దానికి పరిశుభ్రత చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా పరిశుభ్రత చేస్తున్న కార్మికుల యొక్క ఆరోగ్యం మనం జాగ్రత్తగా చూడటం అనేది మన బాధ్యత. దానికోసమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మన సార్ ఎమ్మెల్యే సార్ వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో మన ఈ ఏరియా హాస్పిటల్ గుడివాడేందు మనకి ఇవాళ ఈ క్యాంప్ ప్రారంభించడం జరిగింది. అది మామూలుగా 15 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతుంది. కృష్ణా జిల్లా గుడివాడ మార్కెట్ సెంటర్ లో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో దర్శన పార్టీ ఇన్ఛార్జి గురుగడ్డ శ్రీకాంత్ హాస్పిటల్ స్వామివారి ఆవరణలో 116 కొబ్బరికాయలు కొట్టి ఈ తప్పును క్షమించమని వేడుకుంటూ తిరుపతి లడ్డు అపవిత్రం చేసిన వైసీపీ ప్రభుత్వం వారికి తగిన బుద్ధి కల్పించి ప్రజలకి మంచి జరగాలని తదితర పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఈ రోజు బీజేపీ నాయకులతో కలిసి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో టెంకాయలు కొట్టి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సాయన రాజేష్, వేమూరు త్రినాథు, మజ్జి శ్రీనివాసు, బీజేపీ నాయకులు అర్జున్, అంగడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మరియు దైవమైన వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డు ప్రసాదాల్లో జరిగిన కల్తీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ళు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మనందరికీ ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎంతో ప్రసిద్ధిగా ఇచ్చిన మనకి కలియుగ దైవం అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కూడా గత 2019 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసి ఏదైతే హిందువుల భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రోజున ఆ యొక్క లడ్డు యొక్క ఎంతో పవిత్రంగా మనం చూసుకునే లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. అన్ని నివేదికలు ఈ రోజున అపవిత్రం జరిగిందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్లు అన్ని కూడా స్పష్టంగా తెలియజేసింది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు తప్పు చేసామనే భావన లేకుండా ఏదైతే ప్రభుత్వం మీద ఇప్పుడున్న రాజకీయ పార్టీల మీద దుమ్ము ఎత్తి పోస్తున్నా తప్పించి మేము తప్పు చేసామని చెప్పి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి తిరుమల లడ్డు ప్రసాదం మనం ఎంతో పవిత్రంగా చూసుకుంటాం. అటువంటి పవిత్రమైన
మన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసినందుకు నిరసనగా ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి సదుద్దేశంతో 11 రోజులు దీక్ష తీసుకున్నారు. ఆ దీక్ష తీసుకున్న దానికి మద్దతుగా ఈ రోజున గుడివేడ హిందూ ధర్మ నాయకులు అలాగే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చేసింది కాబట్టి ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని మనందరూ కూడా కలియుగ దైవమైన వెంకటేశ్వరరావుకి మనం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఈ రోజున దీక్ష చేసుకున్నారు. ఈ రోజున కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి తిరుమల దేవాలయంలో లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి నిరసనగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్షకి మద్దతుగా ఈ రోజు గురువాడపట్నంలో జనసేన నాయకులు బుర్రగడ్డ శ్రీకాంత్ గారి వారి ఆధ్వర్యంలో వారి నాయకులందరూ వారితో పాటు వారికి మద్దతుగా మేము కూడా ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. మనం గడిచిన 5 సంవత్సరాల్లో మనం ఒక్కసారి గమనిస్తే హిందూ మతం మీద మరి హిందూ ప్రతిమల మీద హిందూ దేవాలయాల మీద దాడులను చేయటం మనం గమనించవచ్చు. వైజాగ్లో రాముల వారి ప్రతిమ తల నరికితే ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవరో తెలియని విషయం. అలాగే హనుమంతుల వారి ప్రతిమకి చేతులు కాళ్ళు విరగొడితే దాని మీద కూడా ఇంతవరకు చర్యలు లేవు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి రథాన్ని తగలబెడితే ఇంతవరకు చర్యలు లేవు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మరి వెండి బొమ్మలో కృష్ణ జిల్లా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజును వెంటనే దళితులకి క్షమాపణ చెప్పాలంటూ గురువారం నెహ్రూ చౌక సెంచర్లో దళిత సంఘ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సందర్భంగా దళిత నాయకులు మాట్లాడారు. రఘురామకృష్ణ రాజు మేకతోలు కప్పుకున్న మనువాదని 1% ఓటు హక్కు కలిగిన రఘురామకృష్ణ రాజు దళితుల మనోభావాలను దెబ్బతీస్తూ అంబేద్కర్ బ్యానర్ని తొలగించడం దారుణమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రఘురామకృష్ణ రాజుతో వెంటనే చర్యలు తీసుకుని ఆయనను పార్టీ నుంచి తొలగించాలని, రఘురామకృష్ణ రాజుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టారు. రాణిగా ఆర్టీఓ కార్యాలయానికి చేరుకుని కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి బాలాజీకి వినతి పత్రం అందజేశారు. సార్, మొన్న 20వ తారీఖు నియోజకవర్గం కాలమండలం వేలూరుపాడు ఒక గుడి పక్కన అంబేద్కర్ గారి ఫ్లెక్సీ కట్టారని అండి. మొన్న 2 రోజుల క్రితం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అతను మేకతోళ్ళు కప్పుకున్న మనువాది లాంటి ఒక తోడేలు అనమాట, ఒక ఆర్థిక ఉగ్రవాది. అతను ఒక గుడికి అడ్డంగా ఉందని సాకు చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని అత్యంత హేయమైన చర్య, ఆయన ఫ్లెక్సీని అతి బలవంతంగా లాగడం, ఆ చుట్టుపక్కల ఉన్న ఒక పార్టీ జెండాలు పెట్టుకున్న 100 మంది కార్యకర్తలు అక్కడేదో అతను ఘనకార్యం చేస్తున్నట్టు విజిల్స్ చప్పెట్లు కొట్టి దాన్ని అభినందించటం. 3 నెలల క్రితం మా వాడవాడగా తిరిగి మా సంకనాకి మా ఓట్లు అడుక్కున్న ఈ 2 రాజకీయ పార్టీలు ఈరోజు రాజకీయ పార్టీలు అనే విషయాన్ని మర్చిపోయి కేవలం మేము హిందూ మతానికి మాత్రమే అధికార ప్రతినిధులను ఎమ్మెల్యేమో ఎంపీలు అని చెప్పుకునే విధంగా సిగ్గు లేకుండా ఉచ్చ నీచాలు మరిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఫ్లెక్సీ మీరు తొలగిస్తారా? కబర్దార్ మనవదులారా, ఈ రకంగా మేము మీరు ఇదే విధంగా మీరు
చర్యలు పాల్పడితే దళిత సమాజం ఏమి చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. అక్కడ ఏదైతే వాస్తవంగా జరిగిందో, అక్కడ అక్కడ వినాయకుడి టెంపుల్ ఒకటి ఉంది, దాని ఎదురుగా నాగేంద్ర స్వామి ప్రతిమ అవుతుంది, ఆ రెండింటికి కలిపి ఒక దారి ఉంది, ఆ దారి నాళ్ళు పట్టించుకోకుండా వేరే దారి. ఈరోజు మనం 3 రోజుల క్రితం ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని ఏలూరుపాడులో బలరామకృష్ణరాజు ఎమ్మెల్యే బలవంతంగా దౌర్జన్యంగా 100 మంది నేసుకొచ్చి అది తొలగించాడు. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అక్కడ సంఘాలు తమను చెప్పమంటే చెప్పకుండా, పోలీసు వారు అరెస్ట్ చేయమంటే అది చేయకుండా, ఇంత కేసులు కట్టకుండా ఇంకా దాన్ని చోచూ చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మన దేశానికి దిశాదశ నిర్ణయించి రాజ్యాంగం రాసి ప్రపంచంలోనే మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి, భారతదేశం గుర్తిస్తుంది. కానీ ఈ యొక్క రఘురామరాజు ఆయన ఇచ్చిన రాజ్యాంగంలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఆయన అమాపరిచిగా వాడు చేస్తున్నాడు, అది అహంకారాన్ని మీకు అందిస్తున్నాం. ఎట్టి ప్రస్తుతాన్ని వదిలేదు, ఎందుకంటే వాడు అంబేద్కర్ బొమ్మ అక్కడే విగ్రహానికి కాళ్ళకు ముక్కి మన దళితులందరికీ క్షమాపణ చెప్పాలి. అలాగే కాకుండా ఇక ముఖ్యమంత్రులు రాణా చంద్రబాబు నాయుడు కూడా వాడిని చేయి తీసుకుని వాడిని సస్పెండ్ చేయాలని, ఆయన భద్రపు చేయాలని, ఆ పార్టీని తొలగించాలని. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.